మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం స్థానిక రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద మల్కాజ్గిరి మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు 57వ జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు జిట్టి మారుతి, పంజా మహేందర్, సత్యనారాయణ రెడ్డి, ససిరుద్దీన్లు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అష్టాయురారోగ్యాలతో వర్ధిల్లాలని, రానున్న రోజుల్లో కేబినెట్ మంత్రి పదవి పొందాలని, ఆ రేణుక ఎల్లమ్మ తల్లి దీవెనలతో సభ్యులకి సుభిక్షంగా ఉండాలని ఎల్లమ్మ తల్లిని వేడుకున్నారు. హనుమంతన్న గారి నాయకత్వం, హనుమంతన్న గారి నాయకత్వం, నువ్వే కావాలి. మామాను అంకుల్ అన్న జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై హనుమంతనే, జై హనుమంతనే, జై రైతనా. ఈ రోజు 57వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నిజాంపేట మండల శాఖ తరపు నుంచి. రాబోయే రోజుల్లో హనుమంతన్న గారికి మంత్రి పదవి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు మరి భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజుకు వేడుకలు జరుపుకోవాలని, ఆ ఎల్లమ్మ తల్లి దీవెనలు ఆయనపై ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఖచ్చితంగా హనుమంతన్నకు ఈసారి కేబినెట్లో మంత్రి పదవి రావాలని ఆ ఎల్లమ్మ తల్లికి కోరుకున్నాము. జై హనుమంతన్న. మా ఎల్లమ్మ దగ్గర మన అన్న మైనంపల్లి హనుమంతన్నది బర్త్డే సందర్భంగా మా ఎల్లమ్మ తల్లి దీవెనలు ఉండాలని మన ఒక టైగరు మన మెదకు పెద్ద టైగర్ అంటే మన మైనంపల్లి హనుమంతన్ననే. ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటాం. దీనికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం హాజరైనం. జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. మన ప్రియతమ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు గారి 57వ జన్మదిన సందర్భంగా నిజాంపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన ఇష్టదైవమైన ఎల్లమ్మ తల్లి గుడి వద్ద కేక్ కట్ చేయడం జరిగింది. ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని మైనంపల్లి హనుమంతరావు గారు ఎన్నో జరుపుకోవాలని, ఆయనకు ముందు ముందు ప్రజలకు సేవ చేసే శక్తిని ఎల్లమ్మ తల్లి ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే రాజకీయంగా ఉన్నత పదవులు అధిరోహించి ముందు ముందు కేబినెట్లో మంత్రి పదవి వచ్చేలా ఎల్లమ్మ తల్లిని దీవించాలని ఆశిస్తూ జై కాంగ్రెస్. మైనంపల్లి హనుమంతరావు గారి 57వ జన్మదిన సందర్భంగా నిజాంపేట మండలం విలేజ్లో ఎల్లమ్మ దగ్గర నిజాంపేట మండల కార్యకర్తలందరం ఘనంగా జరుపుకుంటున్నాము జన్మదిన శుభాకాంక్షలు. ఇలాగే మరెన్నో జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని కోరుకుంటూ మరి వచ్చే సంవత్సరం లోపల మినిస్టర్గా అయి ఇదే సంవత్సరం లోపు మినిస్టర్ అయి మొత్తానికి వచ్చే సంవత్సరం చాలా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను.